తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ కంటే తెలంగాణలో ఎక్కువ వర్షం పడుతుందని చెప్పింది. ఖమ్మం, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయింది. గడిచిన 48 గంటల్లో వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 163.3, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో 28.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తోంది.